ఎన్నికల కమిషన్ సభ్యుల నియమకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం నియమక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించడానికి ప్రధానితో పాటు సీజీఐ విపక్ష నేత సభ్యుడిగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడానికి కొలీసియం వ్యవస్థ ఎలా ఉందో ఎన్నికల కమిషన్లకు నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలనే కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. పార్లమెంట్లో చట్టం చేసేదంత వరకు ఈ కమిటీనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమకాలకు కొలీసియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. మాజీ అధికారి అరుణ్ గోయల్ను ఎన్నికల కమిషనర్గా నియమించే ఫైల్ను 24 గంటల్లో అన్ని విభాగాల నుంచి వాయువేగంతో అనుమతి పొందడంపై సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రాన్ని ప్రశ్నించింది. గోయల్ నియమకం ఫైల్ను సమర్పించడానికి ప్రభుత్వం అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది.